నేను ఒక సీనియర్ లీడర్ గా ఒక పార్టీకి రాజీనామా చేసి ఒక స్కీమ్ ను బలపర్చడానికి ఇవాల ముందుకొచ్చినటువంటి పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే నా జాతి ముఖ్యం నాకు రాజకీయాల కంటే కూడా జాతి ముఖ్యం కాబట్టి జాతి బాగుపడాలంటే ఆర్థిక అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది కేసీఆర్ కు వారి యొక్క హ్యాండ్స్ స్ట్రెంథన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం త్యాగాలు చేసి ఈ స్కీమ్ ని అమలు చేసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అందుకే ఇవాల అన్ని రాజకీయ పార్టీల్లో ఉండే దరిద్రులంతా ఆయా పార్టీలో ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పార్టీ వాళ్ళందరిని కేంద్ర పార్టీతో మాట్లాడి ఈ స్కీమ్ ని భారతదేశమంతా అమలు జరిగేటట్టుగా మీరు నిర్ణయాలు చేయగలిగితే మీరు మొనగాలి కానీ ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయం డబ్బు ఉందా లేదా కాదు డబ్బు తెస్తానని చెప్పిన మొనగాడు కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కోట్లైన ఖర్చు పెడుతానని చెప్పింది కేసీఆర్ గారు అంతకు మించి కూడా అవసరం ఉంటే ఖర్చు పెడుతానని చెప్తున్నది కేసీఆర్ గారు కాబట్టి అటువంటి నాయకునికి మరి అందరం సహకరించాల్సిన అవసరం ఉందా లేదా మీరు గమనించవలసిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఒక విషయాన్ని మీరు గమనించాలి ఈ భారతదేశంలో ఏ వ్యక్తి కూడా ఏ నాయకుడు కూడా ఈ దళితుల గురించి ఆలోచించలేదు వాళ్ళు అట్టే ఉండాలి అంటచబడుచుగా ఉండాలి మేము చెప్పినట్టు వినాలి బానిసలుగా బతకాలి బతుకు లేని వాళ్ళుగా ఉండాలి ఊళ్ళల్లో వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడాలి చెప్పులు దొడుక్కోకుండా ఉండాలి బట్టలు కట్టుకోకుండా ఉండాలి ఆ పరిస్థితిలో ఉంచాలనేటువంటిదే ఈ పార్టీల ఉద్దేశం తప్ప వాళ్ళని బాగు చేయాలి మాతో సమానంగా చూడాలి అనే ఆలోచన ఎవరికి లేదు ఇవాల మానవత్వం నిండినటువంటి మానవత్వం కలిగినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు అందుకే ఇవాల వాళ్ళు ఆయన టోటల్ స్కీములలో ఆలోచన చేసి దళిత వర్గాన్ని మొదట అన్ని రంగాల్లో బాగు చేయాలనే ఆలోచనకు రావటం ఇది మన అదృష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ కు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నిజంగా చెప్పాలంటే మానవత్వం కూడినటువంటి మహాత్మా గాంధీ ముఖ్యంగా అంబేడ్కర్ ఈ జాతుల గురించి ఎంతో కష్టపడ్డాడు ఈ జాతులు బాగు చేయాలని మన జీవితమే అంకితం చేశారు రిజర్వేషన్లు లేకపోతే మేము ఇవాళ కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్ లేకపోతే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు మనం ఎమ్మెల్యేలు అయ్యేది కాదు మంత్రులు అయ్యే వాళ్ళం కాదు అందుకే ఇవాళ ఆర్థికమైనటువంటి పరిపుష్టి కల్పించగలిగితే రాబోయే కాలంలో అంబేడ్కర్ వారసుడుగా కేసీఆర్ మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా చరిత్ర పుటల్లో కేసీఆర్ గారి పేరు మరి నిలబడి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇది గమనించవలసిన అవసరం ఉంది ఏది ఏమైనా కేసీఆర్ చేసినటువంటి నిర్ణయాన్ని అందరూ కూడా అభినందించాలి అన్ని పార్టీలు కూడా ముందుకొచ్చి మరి కేసీఆర్ కు జేజేలు పలకవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా గతంలో చేయలేదు ఇప్పుడు ఎట్లా చేస్తాడంటే అరే గతంలో చేయలేదు ఇప్పుడు చేస్తుందా గతాన్ని మర్చిపోండి ఇప్పుడు చేసేదాన్ని మాత్రమే ఆశీర్వదించండి ఇవాళ అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క తెలంగాణలో మరి ముఖ్యంగా మన కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అన్ని రంగాల్లో ముందుకు సాగుతా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది గమనించవలసిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒక్క మాటలో చెప్పాలంటే మరి నిన్న కాకమన్న మరియమ్మ ఆ విషయంలో సామాజిక భద్రత ఆర్థిక భద్రతతో పాటు సామాజిక భద్రత కూడా కల్పించాలనే ఆలోచన కింద ఏ రకంగా ఎవరి మీద అన్యాయం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ గారు చెప్పారు అదేవిధంగా చెప్పినట్టుగానే మరియమ్మ విషయంలో అక్కడ ఉన్నటువంటి బాధ్యులైనటువంటి ఎస్ఐ గారిని ఇతర కానిస్టేబుల్ని కూడా డిస్మిస్ చేయడం జరిగింది నిన్న కాకముందు నిన్న మన వరంగల్ ఎస్ఐ ఒక ఎస్ఐ స్థానంలో ఉన్నటువంటి దళిత అమ్మాయిని మరి ఆమెను కూడా రేప్ చేసినటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ శ్రీనివాసరెడ్డి అసలు పేరు ఆయన మరి రేపుకు పాల్పడినట్టుగా మనం ఆ విషయంలో కూడా వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది అతని మీద క్రిమినల్ కేసెస్ కూడా పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అతను జైలు కూడా పంపించినటువంటి విషయాన్ని కూడా ఈ రిమాండ్కి పంపించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అంటే ప్రభుత్వం పేదల పట్ల ఏ రకమైన చిత్తంతో పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి పేదల కోసమే ప్రభుత్వం అనిపించేటువంటి రీతిలో కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించాలి కేసీఆర్ గారిని రోజువారీగా సపోర్ట్ చేయాలి వారు చేస్తున్న పనికి మనం అండగా నిలబడాలి వారికి ఆ రకంగా నిలబడగలిగితే ఆరు కూడా ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది ఇంకెక్కువ మొత్తంలో మన జాతరకు ఉపయోగపడే అవకాశం ఉంది ఒక దళితులకే కాదు ఎస్టీలకు కానీ బీసీలకు కానీ పేద ప్రజలకు కానీ రాబోయే కాలంలో ఒక్కొక్క కులాన్ని ఏ కులంలో బాగలేరు ఆ కులాలన్నింటినీ బాగా చేసేటువంటి విధానంలో ఇలా కేసీఆర్ కంకణం కట్టుకున్న విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇది అన్ని పార్టీల వాళ్ళు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది పనిచేసే వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది రాజకీయాలు మీకోసం కాదు ప్రజల కోసం ఉండాలి ప్రభుత్వాలు ప్రజల కోసం బతకాలి
డబ్బంతా కూడా జనం కోసం వెళ్ళాలి. ఆ రకంగా వెళ్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, దానికి సంబంధించిన నాయకుడు కూడా మంచి పేరు వస్తుంది. ఇవాళ నేను ఒకటే మాట చెప్తున్నా, ఆర్థిక భారంతో కూడినటువంటి పని ఇది. ఎవరు కూడా ఈ భారతదేశంలో ఇప్పటిదాకా చేయలేదు. దమ్ము ధైర్యం ఉంటే ఇటువంటి కార్యక్రమాలు మీరు మొదలుపెట్టి రాబోయే కాలంలో మీరు కూడా ఈ పని చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి పని మీకోసం లేకపోతే మీ వాళ్ళ కోసం తప్ప మరొకటి కాదు. ఇవాళ ప్రజల కోసమే బతికేటువంటి మరి పార్టీ, ఇవాళ ముఖ్యంగా నాయకుడు కేసీఆర్ గారిని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా నేను భారతదేశంలో మొత్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ భారతదేశానికి చరిత్రకారుడు, ఈ భారతదేశానికి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ గారిని మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్యంగా అంతా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, తెలంగాణ అంతా కూడా, తెలంగాణ మొత్తంలో తెలంగాణలో ఉన్నటువంటి దళితులంతా కూడా బాగుపడటమే కాదు ఆర్థిక రంగంలో మరి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు ఏ బిజినెస్ చేసుకున్నా ఆ బిజినెస్ని మరి ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్ డబ్బులు పోయినాయి, ఆ డబ్బుల్ని వాళ్ళు ఏ విధంగా వాడుకుంటారో వాడుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని వృద్ధిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవుంచుకుంటా ఉన్నా. నమస్కారం. ఈ దళిత బంధును ఆపే శక్తి ఎవరికి లేదు. దురదృష్టం ఏంటంటే కొంతమంది కోర్టులకు వెళ్ళారు, ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. అది కనుక ఆగితే దాని కారకులైన మీద కూడా ప్రజలు తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వాలుగా తీసుకోవాల్సింది దళితులే తీసుకుంటారు. ఇది ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. ఆపాలని ప్రయత్నం చేసిన వాళ్ళ మంది ఏ విధంగా ఊరుకునేది లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దళితులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ స్కీమ్ను ఆపడానికి ప్రయత్నం చేసిన ఏ వ్యక్తినైనా క్షమించొద్దని కూడా మరొకసారి సందర్భంగా నేను దళితులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పేరుది ఏముందండి, అంటజబుల్స్ అని తరతరాలుగా మనల్ని అణచివేస్తున్నప్పుడు ఇవాళ పేరును పట్టుకొని ఊలాడితే ఏం లాభం? ముఖ్యంగా దళితులుగా పిలవాలనేది ఒకసారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. నాకు తెలిసి ఒక 10 ఏళ్ల కింద మరి కేంద్ర ప్రభుత్వమే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దళితులను పిలవాలి ఎస్సీ అనే దానికంటే దళితులుగా పిలుస్తుంది అనేటువంటి అభిప్రాయం చెప్పారు. దాన్ని పట్టుకొని ఊలాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు మేలు జరుగుతుందా లేదా? ఇక్కడ మనకు వీలైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం మనకు అవకాశం ఇస్తుందా లేదా? గదే ఆలోచించాలి తప్ప పిటిషన్లు వేసి స్కీమ్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దు. ఎవరు చేసినా తప్పకుండా ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక తిరగబడుతూనే ఉంది. తిరగబడే రోజు కాదు, తిరగబడటానికి అవకాశం ఇచ్చినటువంటి అవకాశం, ఈ అవకాశాన్ని ఎవరు వదిలిపెట్టుకోరు. కారణం ఏంటంటే 10 లక్షల రూపాయలు ఇవ్వగలిగినటువంటి పార్టీగా ప్రభుత్వం ఇక్కడ ఎక్కడ లేదు. ఉదాహరణకు నిన్ననే వాసాలమర్రిలో డబ్బులు 7 కోట్ల 60 లక్షల రూపాయలు వాళ్ళ పేరు మీద పంపించారు. ఎవరండి ఈ రకంగా పనిచేసేది? అయినా అన్ని రాజకీయ పార్టీలకు ఈ మంట ఎందుకు, కడుపు మంట ఎందుకంటే వాళ్ళ అడ్రస్ లేకుండా పోయే ప్రమాదం ఉంది రాజకీయాల్లో. వాళ్ళ పార్టీని ఎవరు గుర్తించే పరిస్థితి లేదు. కేసీఆర్కు వ్యతిరేకంగా కానీ ఈ స్కీమ్కు వ్యతిరేకంగా కానీ ఎవరు మాట్లాడినా రాజకీయంగా వాళ్ళు కొట్టుకుపోతారు. కేసీఆర్ ప్రభంజనం, దళితుల ప్రభంజనంలో ఎవరైనా కొట్టుకపోక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక మంచి కార్యక్రమం, మానవత్వం కలిగినటువంటి నాయకుడు, ముఖ్యంగా దళిత బంధువైనటువంటి కేసీఆర్ చేసే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.